లీకులు చేసి విచార అరెస్ట్ చేయబోతున్నామని చెప్పేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. అటు పోలీస్ అధికారి అదేవిధంగా కవిత లీగల్ అడ్వకేట్ కూడా వచ్చాడు రవి, ఒకసారి మనం చూద్దాం. ఒకసారి అడ్వకేట్లు కూడా వచ్చారు చూడొచ్చు. ఆ మీడియా కోలాహలం ఉంది, దాంతో పాటు అడ్వకేట్లు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. భరత్ అడ్వకేట్ భరత్ వచ్చారు, వారినాడు తెలుసు, వారినాడికి తెలుసు, వారు మాట్లాడుతున్నారు. ఆ విందాం వారు. ఇసుక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లీకర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు 4 గంటల పాటు కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఆమె లాయర్లు కూడా వచ్చి వెళ్లారు. కేవలం కవిత ఇంట్లో సోదాలు చేస్తున్నారని అనుకున్న ఈడీ అధికారులు అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో పర్యటనకు వచ్చిన రోజునే కవితను ఈడీ అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారుతాయి. కవిత అరెస్ట్ పై ఈడీ ఆఫీషియల్స్ కాసేపట్లో అధికారిక ప్రకటన చేయబోతున్నారు. అలాగే ఈడీ సోదాల గురించి తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పెద్ద సంఖ్యలో కవిత ఇంటికి చేరుకుని ధర్నా చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కవిత కూడా నిందితురాలిగా ఉన్నారు. వీరిలో ఇప్పుడు కవితను ఈడీ అరెస్టు చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా కేజ్రీవాల్ పై చర్చ జరుగుతుంది. కవితను ప్రశ్నించింది. ఢిల్లీ ఈడీ ఆఫీస్ కు స్వయంగా హాజరయ్యారు కవిత. తర్వాత మళ్లీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా కవిత వెళ్లలేదు. వాటిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అనేక వాయిదాలు పడుతూ ఇవాళే సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. సరిగ్గా ఇదే రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లో సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఒకవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ కూడా కవితను ప్రశ్నించింది. గతంలో కవిత ఇంటికి వచ్చి ప్రశ్నించారు సిబిఐ అధికారులు. ఇటీవలే సమన్లు కూడా ఇచ్చింది సిబిఐ. కవితను నిందితురాలిగా చేర్చడంతో ఆమె అరెస్ట్ ఖాయమని అనుకున్నారు. కానీ ఈడీ ఎంట్రీ ఇచ్చి కవితను అదుపులోకి తీసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సునీల్, ఓవర్ టు యూ.